హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హన్షు ట్రెండ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి అండి. ఖైరతాబాద్ అంటేనే మహాగణపతి, మహాగణపతి అంటేనే ఖైరతాబాద్. అలాంటి 60 ఏళ్ల ఖైరతాబాద్ గణేశుడి చరిత్రకి ఈ ఇయర్ కరోనాతో బ్రేక్ పడిపోయింది. దేశంలో ఎక్కడా లేనంత భారీ విగ్రహం మనకి ఒక ఖైరతాబాద్లోనే దర్శనమిస్తుందండి. అలాంటి భారీ విగ్రహం ఉండే ఖైరతాబాద్లో ఈ 2020లో గణేశుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి. 1954లో ఒక్క అడుగుతో మొదలయ్యి 60 ఏళ్ల ఘనచరిత్ర సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు ఏడాది ఏడాదికి ఒక్కొక్క అడుగు పెరుగుతూ 60 ఏళ్లకి 60 అడుగుల ఎత్తు చేరుకుందండి. తర్వాత 2014 నుంచి ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వచ్చారు. అలా విగ్రహం ఎంత తగ్గినా కూడా రూపకల్పనలో మాత్రం ప్రతి ఏడాది కూడా వైవిధ్యతను చూపుతూ ఉన్నారు. ఇలా గత ఏడాది కంటే కూడా కేవలం ఒక్క అడుగు తగ్గాల్సి ఉండగా ఈ ఇయర్ ఏకంగా 64 అడుగులకి తగ్గిపోయిందండి. ఈ ఏడాది 54 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఓన్లీ కేవలం 9 అడుగుల ఎత్తు విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా ఖైరతాబాద్ వినాయకుడి వైపే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇయర్ ఎటువంటి రూపంలో భిన్న రూపాల్లో దర్శనమిచ్చే గణేశుడు ఈ ఇయర్ ఎలాంటి రూపంలో దర్శనమిస్తారో అని ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు కానీ పర్యాటకులు కానీ చాలామంది కూడా, కొన్ని లక్షల మంది కూడా ప్రతిరోజు ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శిస్తూ ఉంటారండి. తాపేశ్వరం నుంచి మనకి ఎవ్రీ ఇయర్ కూడా సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక లడ్డు ప్రసాదం అనేది తీసుకురావడం ఆనవాయితీ. లాస్ట్ ఇయర్ అయితే కనుక 750 కేజీల లడ్డు మహాప్రసాదాన్ని గణేశుడికి సమర్పించారు మహాప్రసాదంగా. కానీ ఈ ఇయర్ ఓన్లీ 100 కేజీల లడ్డు మాత్రమే పెట్టే అవకాశం ఉందనేసి నిర్వాహకులు తెలుపుతున్నారు. సరే కదా, మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడిని విగ్రహాల విజువల్స్ చూస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హన్షు ట్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.